Subscribe to Color Frames. టీమ్ ఇండియా వెస్టిండీస్ పర్యటనకు తన సైన్యాన్ని సిద్ధం చేసింది. జూలై 12 నుండి టెస్ట్ సిరీస్తో వెస్టిండీస్ పర్యటన స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే టెస్ట్ వన్డే సిరీస్కు జట్టును సెలెక్ట్ చేసిన బీసీసీఐ తాజాగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఐపీఎల్లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ తిలక్ వర్మకు చోటు దొరికింది. 2023 ఐపీఎల్లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబై విజయాలతో కీలక పాత్ర పోషించాడు. దాంతో బీసీసీఐ అతన్ని వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కు సెలెక్ట్ చేసింది. 2023లో 11 మ్యాచ్ ఆడిన తిలక్ వర్మ 343 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతని హైయెస్ట్ స్కోర్ 84 పరుగులు. ఇక మొత్తంగా ఐపీఎల్ కెరీర్లో 25 మ్యాచ్లు ఆడి 740 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో ధాటిగా ఆడటంలో తిలక్ వర్మ దిట్ట. అందుకే వెస్టిండీస్తో టీ20 సిరీస్కు యువ ప్లేయర్స్కు పెద్దపీట వేశారు. 5 మ్యాచ్ల సిరీస్ కావడంతో తిలక్ వర్మకు ఖచ్చితంగా తుది జట్టులో స్థానం వస్తుంది. మరి వచ్చిన ఛాన్స్ను తిలక్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.